హాయ్, దిస్ ఈజ్ లక్ష్మి, వెల్కమ్ టు బాడీ గ్రేన్ ఫిట్నెస్ షో. టుడే చూసేది ఏంటంటే, మనం చాలా మందికి ఏంటంటే ఉమెన్స్ అందరికి సో మెనీ ప్రాబ్లమ్స్ లో ఒక ప్రాబ్లం ఏంటంటే ఆర్మ్స్ ప్రాబ్లం. ఈ ఆర్మ్స్ ఎలా తగ్గాలని ట్రై చేస్తున్నారు. సో మెనీ వీడియోస్ లో ఏంటంటే 10 డేస్ లో తగ్గుతుంది, 5 డేస్ లో తగ్గుతుంది, లేదా 1 డే లో తగ్గుతుంది అంటే ఇవన్నీ ఫేక్ విషయాలు. ఇలాంటి ఫేక్ విషయాలు ఎప్పుడు నమ్మద్దు. సో మనం చేయాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ వెయిట్ ట్రైనింగ్, బాడీ వెయిట్ తో ఎక్సర్సైజ్ చేస్తేనే మనకి ఇది ఆర్మ్ అనేది టోన్ అవుతుంది, లేదంటే ఎక్సర్సైజ్ బర్న్ అవుతుంది. ఈ క్యాలరీస్ బర్న్ అయ్యి మనకి గుడ్ షేప్ రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో అది ఎలా ఏంటి అనేది ఫటాఫట్ మనం చేసి చూపిస్తాను. ఓకే, రెడీ టు మూవ్ అనమాట. రెడీ టు మూవ్ ఇలా చేయడం వల్ల మాక్సిమం మనకి ఏమవుతుందంటే, తొందరగా మన ఆర్మ్ అనేది మనకి ఫిట్ అయిపోతుంది. గెట్ మజిల్ అనేది స్ట్రాంగ్నెస్ ఉంటుంది, మజిల్ అనేది టోన్ అవుతుంది. సో మజిల్ కూడా వెయిట్ లాస్ అవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో రెడీ టు ఫాస్ట్ అనమాట. ఇలా మనం వార్మప్ చేసిన తర్వాత, ఎక్సర్సైజ్ చేసిన తర్వాత సింపుల్ బేసిక్ ఎక్సర్సైజెస్ ఏంటంటే, ఇలా డైమండ్ షేప్లో పెట్టుకుని నీస్ బెండ్ చేసుకుని ఇలా బెండ్ చేసి ఇలా స్ట్రెచ్ చేసినట్లయితే మనకేమవుతుందంటే, ఈ ఆర్మ్ మీద వెయిట్ పడుతూ ఉంటుంది, ఈ మజిల్స్ మీద స్ట్రెయిన్ పడుతూ ఉంటుంది. సో ఇలా చేసినట్లయితే మనకి ఈ ఆర్మ్ అనేది తగ్గడానికి, ఈ మెన్ అండ్ ఉమెన్ ఎవరికైనా ఈ ఎక్సర్సైజెస్ ఇలా చేయడం వల్ల మాక్సిమం మనకేమవుతుంది, బాడీ వెయిట్ తగ్గి 100% మనకి రిజల్ట్ వస్తుంది. సో ఈ ఎక్సర్సైజెస్ అనేది ఇలా చేయడం వల్ల మాక్సిమం మనకేమవుతుంది, మనకి 100% రిజల్ట్ వస్తుంది. ఇలా డిప్స్ చేయాలి. ఇలా డిప్స్ చేసి బాడీ వెయిట్ ఎక్సర్సైజ్ చేసినట్లయితే కరెక్ట్గా యాక్సిలరేటెడ్ ట్రాక్షన్ మిషన్లో కూడా ఎక్కువ ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది. సో ఈ ఓకే, ఈ ఎక్సర్సైజెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎక్సర్సైజెస్ ఏంటంటే, సింపుల్ ఇలా డంబుల్ తీసుకొని, డంబుల్ కానీ లేదంటే వాటర్ బాటిల్ కానీ తీసుకొని ఇలా ఎక్సర్సైజ్ చేయాలి. ఆపోజిట్ హ్యాండ్, ఇది రైట్ సైడ్ టు లెఫ్ట్ సైడ్ ఇలా తీసుకుని ఎక్స్టెన్షన్ చేయాలి. ఇలా ఎక్స్టెన్షన్ పైకి కిందకి ఇలా ఎక్స్టెన్షన్ చేసినట్లయితే మనకేమవుతుందంటే, ఈ అవుటర్ ట్రైసెప్స్ మజిల్స్ అనమాట, ఈ ట్రైసెప్స్ మజిల్స్లో కూడా వెయిట్ పడుతూ ఉంటుంది. మ్యాక్సిమం మనకేమవుతుంది అంటే, ఈ షేప్ రావడానికి ఛాన్స్ అనేది ఏం లేదు. సింపుల్ బేసిక్గా అనమాట, ఇలా అంటే ఎక్సర్సైజ్ ఇలా చేయడం వల్ల, ఈ వెయిట్తో ఉండి ఎక్సర్సైజ్ చేయడం వల్ల మజిల్ ఏమవుతుంది, తొందరగా ఫ్యాట్ బర్న్ అవుతుంది, తొందరగా టోన్ అవుతుంది, గుడ్ షేప్ రావడం స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇలా లెఫ్ట్ అండ్ రైట్ ఇలా చేసినట్లయితే ఈ 2 ఎక్సర్సైజెస్ బెస్ట్ ఎక్సర్సైజెస్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎక్సర్సైజెస్ అంటే జస్ట్ బెండ్ చేసుకోవాలి. బెండ్ చేసుకుని ఈ హ్యాండ్స్ని స్ట్రెచ్ చేసుకోవాలి. ఇలా స్ట్రెచ్ చేసుకుని ఏం లేదు, ఇలా స్ట్రెచ్ చేసుకుని లాక్ చేసుకున్నా చాలు. ఇలా లాక్ చేసుకుని 10 సెకండ్స్ ఇలా హోల్డ్ చేసినట్లయితే మాక్సిమం ఏమవుతుందంటే, మజిల్ అంతా టైట్ అయిపోతుంది, అక్కడ బర్న్ అవర్ క్యాలరీస్ అనమాట. సో ఈ ఎక్సర్సైజ్ లేదంటే నెక్స్ట్ ఈ ఎక్సర్సైజ్ని అప్ అండ్ డౌన్, ఇలా 3 ఎక్సర్సైజెస్ని మనం ఇలా చేసుకున్నట్లయితే మాక్సిమం ఏమవుతుందంటే, మాక్సిమం 100% గుడ్ రిజల్ట్ రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. బోన్ ఎవర్ క్యాలరీస్ అనమాట. సింపుల్ మీరు చూస్తూనే ఉన్నారు, వెయిట్ ఎక్కడ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇక్కడ పడిపోతూ ఉంటుంది వెయిట్. ఇలా సింపుల్గా మనం ఇలా ఉండి ఇలా ఎక్సర్సైజ్ చేయడం వల్ల తొందరగా తగ్గడానికి ఛాన్స్ ఉండదండి. ఈ ఆర్మ్ ఫ్యాట్లోని ఈ ట్రైసెప్స్ ఫ్యాట్ తగ్గింది. నెక్స్ట్ ఏంటంటే, సింపుల్ ఇలా ఆర్మ్స్లోని స్ట్రైట్గా ఇలా పెట్టుకోవాలి. హ్యాండ్స్ ఇలా స్ట్రైట్గా పెట్టుకుని, ఎందుకంటే ఈ పార్ట్ కూడా బైసెప్స్ కూడా తగ్గాలి కాబట్టి మనకి జస్ట్ ఇలా పెట్టి ఇలా ఫ్రంట్ సైడ్కి బెండ్ అవ్వద్ది, ఫ్రంట్ సైడ్కి ఇలా బెండ్ అయ్యి ఎంత డైమండ్ షేప్లో ఇస్తాం. ఇప్పుడు ఏంటంటే నార్మల్గా కూర్చుని ఇలా చేసుకోవచ్చు, వెనక్కి రావచ్చు ముందుకెళ్ళి ఇలా చేయడం ఆఫ్ అయినా కానీ, ఇలా ఆఫ్ అయిన లేచినట్లయితే మనకేమవుతుందంటే ఈ స్ట్రెయిన్ అంతా ఎక్కబడుతుంది. ఈ 4 ఎక్సర్సైజెస్ కూడా బెస్ట్ ఎక్సర్సైజ్ చెప్పుకోవచ్చు. లేదు నా వల్ల ఇలా కూడా చేయలేను, నాకు రాదు అనుకుంటే జస్ట్ డంబుల్ కానీ ఏదైనా వెయిట్ తీసుకుని స్ట్రైట్గా పెట్టుకుని జస్ట్ ఎక్సర్సైజ్ అనమాట, ఇలా ఆఫ్ అనమాట. ఇలా ఆఫ్ ఎక్సర్సైజెస్ ఇలా చేసినట్లయితే మనకేమవుతుందంటే, ఈ ఆర్మ్ మీద మనం చూసినా వెయిట్ పడుతూ ఉంటుంది, ఈ మజిల్స్ మీద పడి మనకేమవుతుందంటే ఆ స్ట్రెయిన్ తగ్గుతూ ఉంటుంది. ఆ స్ట్రెయిన్ తగ్గి మనకి యాక్చువల్గా ఏంటంటే, ఈ మజిల్ అంతా వర్కౌట్ అయ్యి మనకి పంప్ అవుతుంది, కొందరికి ఏంటంటే ఈజీగా, లేకపోతే కొంత ఫ్యాట్ బర్న్ అవుతుంది. సో ఈ ఎక్సర్సైజ్ ఇలా చేయడం వల్ల మనకు ఆర్మ్స్లో ఫ్యాట్ తగ్గడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా సరే ఇలా చేసినట్లు, అంతేగాని 10 డేస్లో వెయిట్ తగ్గుతుంది, 10 డేస్లో ఏంటి ఫేక్ మాటలు, ఒక్కరోజులో ఇలా ఎక్సర్సైజ్ వల్ల ఏది మార్పు రాదు. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, డైట్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ డైట్తో పాటు ఈ ఎక్సర్సైజ్ ఇలా చేయడం వల్ల మాక్సిమం మనకు ఏమవుతుందంటే 100% రిజల్ట్ రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. డోంట్ బిలీవ్ అనమాట. చాలామంది యూట్యూబ్స్లో 10 డేస్లో ఫ్యాట్ బర్న్ అవుతుంది అనేది ఇలా ఫేక్ మాటలు ఉంటాయి. డోంట్ బిలీవ్, మీరు నమ్మి అలాంటి చేయ పనులు చేయొద్దు. సో మెరుగైన ఆరోగ్యం గురించి మా ఛానల్ చూస్తూ ఉండండి. స్ట్రైట్ అవే మీకు ఎక్సర్సైజెస్ అన్నీ చెప్తాను. నా పార్ట్ నా డ్యూటీ అంటే, ఐఎమ్ ఏ ట్రైనర్ కాబట్టి నా డ్యూటీ ఫర్ ఏంటంటే ఎక్సర్సైజెస్. ఈ ఎక్సర్సైజ్ చెప్పడం వరకు 100% నేను జాయిన్ చేస్తాను. ప్లీజ్, ఇఫ్ మీకు నచ్చినట్లయితేనే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్స్ అండ్ థ్యాంక్ యూ.